హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు? సో బేసిక్ గా గాయ్స్, ఎవరెవరైతే గేమర్స్ ఉన్నారో మీ అందరికి బాంబులు బయలుదేరే అవకాశం ఉంది భయ్యా. కొత్త తలనొప్పి ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. అది భారతదేశంలో ఇంకా రాలే, బట్ బయట కంట్రీస్ లో మెల్లగా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి, ఎందుకని మీరు తలపట్టుకునే డేస్ వచ్చే అవకాశం ఉందో కూడా నేను చెప్తాను. వీడియో నేను వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాల్సింది ఏంటంటే మీ ఏజ్ మర్చిపోకుండా చేయండి, ఎందుకంటే దాని రిలేటెడే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది. అండ్ ఏదైతే జరుగుతుందో కామెంట్ చేయండి, అందరికి కూడా కలిస్తాను. నేను వీడియో కూడా ఇచ్చిన వాళ్ళ వీడియో కూడా ఇస్తా, పక్కా ఇస్తాను, మర్చిపోకుండా ఇస్తా. కామెంట్ చేయండి, కూడా కలపట్టండి. ఇంకా సుల్ల పెద్ద టాపిక్ లో వెళ్ళిపోదాం. ఇంకా మీ అందరికి తెలిసే ఉంటుంది, లైక్ భారతదేశంలో పబ్జీని మేజర్ గా లైక్ ఆపింది, ఎందుకంటే పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా ఓవరాల్ గా పిల్లలు ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నారు, వేరే వాటి మీద ఫోకస్ లేకుండా అని చెప్పి లైక్ గేమ్ ఆపేశారు. అండ్ అంతేకాకుండా ఆడేవాళ్ళు కూడా లైక్ లిమిట్ లేకుండా చాలా సేపు ఆడుతున్నారు. అండ్ గేమ్ లో కూడా 3 గంటలు మ్యాక్స్ ఒకసారి కూర్చుంటే దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఆడుకోవచ్చు. కానీ అలా ఆ ఫీచర్ అనేది తెచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే గైస్, చైనాలో చూసుకుంటే అండ్ 2-3 కంట్రీస్లో ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది వచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ అనేది గేమ్లోనే యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఏం చేస్తుంది అంటే లైక్ పిల్లోడు ఫేస్ని గేమ్ ఆడే ప్రతిసారి స్కాన్ చేస్తుంది. అండ్ ఆ స్కాన్ చేసి ఒకవేళ వాడి ఫేస్ కనుక 18 బిలో లైక్ వాళ్ళ సిస్టమ్, ఆ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లో ఉన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ఏఐ కనుక మీ ఏజ్ కనుక 18 కంటే తక్కువ అనిపించింది అంటే మీ గేమ్ లిమిట్ని పర్ డే 1.5 నుండి 2 గంటలు కాపేస్తుంది. దాని తర్వాత మీరు ఆడలేరు. చైనాలో వచ్చేటప్పటికి 1.5 గంటనే 90 మినిట్స్. ఒకవేళ ఏదైనా హాలిడే వచ్చిందంటే, సండే కానీ సాటర్డే కానీ హాలిడే వచ్చిందంటే 3 అవర్స్ పర్ డే ఆడుకునేటట్టుగా, అంటే 1.5 గంటనే 1.5 గంటనే లాగా 2 సార్లు ఆడుకునేలాగా ఇస్తుంది. 9 టైమ్స్ టోటల్ ఇబ్బంది అనమాట, లైక్ 18 బిలో ఉన్న వాళ్ళకి, 18 అబోవ్ ఉన్న వాళ్ళకి నో ఇష్యూస్ అనమాట. అయితే ఈ పర్టికులర్ అనేది జర్మనీలో ఆల్రెడీ లైక్ స్టార్ట్ అయిపోయింది. అండ్ చైనాలో కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇండియాలో కూడా ఆ పర్టికులర్ ఇష్యూ అనేది చాలా పెద్దగా రేజ్ అయింది, కాబట్టి ఇండియాలో కూడా 100% అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎందుకు, బేసిక్గా గైస్ ఇక్కడ ప్రతి ఒక్కరు 18 లైక్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా నువ్వు 18 అంటే నేను 18 అంటారు. అండ్ అంతేకాకుండా ఒకవేళ 10 ఏళ్ళ పిల్లగాడు నువ్వు 18 అని గేమ్ అడిగితే నేను 18 అంటారు, ఎందుకంటే ఎక్కువసేపు గేమ్ ఆడాలి అని నా ఇంటెన్షన్ తోటి. సో ఆ పర్టికులర్ ఎడిక్షన్ని పూర్తిగా కిల్ చేద్దామనే ఈ పర్టికులర్ ఏఐ సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఇది బేసిక్గా పట్టుకొచ్చింది ప్రోగ్రెస్లోకి ఎవరు అంటే టెన్సెంట్ గేమ్స్ అనమాట. అండ్ ఆబ్వియస్గా టెన్సెంట్ ఇండియాలో రాలేదు, కాబట్టి మేబీ ఆ ఏఐ ఓపెన్ సోర్స్ని గేమ్స్కి సెల్ చేసే అవకాశం ఉంది. లైక్ ఇప్పుడు ఆల్రెడీ పబ్జి డైరెక్ట్గా వాళ్ళతో కొలాబరేటెడ్గా ఉంది. మేబీ లైక్ బీజిఎంఐ క్రాఫ్ట్ అని వాళ్ళు వాళ్ళ ఏఐ సాఫ్ట్వేర్ని తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ కనుక పెట్టారంటే రోజు 1.5 గంటనే ఆడుకోవాలి, మిగతా సేపు అంటే తప్పట్లు కొట్టుకోవాలన్నమాట. సో మీరు అనుకున్నారు గైస్, ఈ పర్టికులర్ సిస్టమ్ తెస్తే లైక్ సస్టైన్ అవుతుందా ఇండియాలో? ఎందుకంటే లైక్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ చేయటం వేరే, బట్ ఇది వచ్చేటప్పటికి చాలా కష్టం. ఫేస్ ఒకవేళ మీరు కనుక అవసరమైన దానికంటే తక్కువ ఏజ్గా కనిపించిన ఏఐ 18 కంటే తక్కువ అనిపించిందంటే మీకు 1.5 అయింది. ఒకవేళ మీరు ఎక్కువ అనిపిస్తే ప్రాబ్లం లేదు మీరున్న ఏజ్ కంటే. సో మీరేమనుకున్నారు, దీన్ని ఎలా బ్రేక్ చేస్తారు, దీన్ని ఎలా చీట్ చేస్తారో నా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ ఏజ్ ఎంతో కూడా చెప్పండి, నేను తెలుసుకుంటాను. అందరికి గుణికలిస్తాను. వీడియో మీరు అసలు లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంట్ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.